నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, కళా సంబంధమైన విషయాలు, సాంస్కృతిక రంగానికి సంబంధించిన విషయాలు, సినిమాలు, సీరియల్స్, టీవీ వంటి మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలతోటి విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో ఓర్పుతోటి సంయమనంతో ఉండటం అనేది చాలా అవసరం. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి మీరు ఆశించినంత గొప్పగా ఉండదు. మీరు ఎక్కువగా అనుకుంటారు కానీ ఆ స్థాయిలో లేకపోయేటప్పటికీ కొంత మానసికంగా నిరుత్సాహపడతారు. అయినప్పటికీ సంతానం యొక్క భవిష్యత్తు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. వివాహ శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. మనం ఏం చేస్తున్నాం, మన చర్యలు ఇతరులు ఏ విధంగా గమనిస్తున్నారు అనే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వ్యక్తిగతమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాల్లో ఉన్న రహస్యాలు, కుటుంబ విషయాలు ఇవి బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. దాని గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోగలుగుతారు. క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో ఉన్నప్పటికీ విందులు, వినోదాలలో ఎక్కువగానే పాల్గొంటారు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి స్థాయిని, స్థానాన్ని కాపాడుకోవటం ఎంత కష్టమైందో ఇక నుంచి కూడాను మీ స్థాయిని, మీ స్థానాన్ని కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులకు కూడాను, ఏమాత్రం సామర్థ్యం లేని వ్యక్తులకు కూడాను మీతో సరిసమానంగా హోదా రావటం, ఆర్థిక లబ్ధి చేకూరటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. కష్టపడింది నేను, ఫలితం సాధించింది నేను, అందులో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు కానీ, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కానీ ఏమాత్రం సంబంధం లేని వాళ్ళకి పంచడం చాలా ఇబ్బందికరమైన వాతావరణంగా మీరు అనుకుంటారు. తమ్ముడు తనవాడైతే ఎక్కడున్నా చాలు, వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలలో కూర్చున్నా కానీ తెచ్చి వడ్డిస్తాడు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు గోచరిస్తాయి. అసమర్థులకి ఆందోళన ఎక్కించేటువంటి ఈ సంస్థలో నేను ఉండను అని చెప్పని మీరు నిర్ణయించుకొని వేరే చోటికి బదిలీ అయినా పెట్టుకుంటారు, లేదా ఈ సంస్థను వదిలేసి వేరే సంస్థలకు వెళ్దామనేటువంటి ఆలోచనలో మీ కార్యక్రమాలు ముందుకెళ్లే పరిస్థితి గోచరిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన సంస్థ విషయ వ్యవహారాలు సానుకూలంగానే ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు కూడాను సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ మకర రాశి వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి నలుపు ఒత్తుతోటి శని దగ్గర దీపారాధన చేసి అఘోర పాశుపత హోమం చేయాలి. కారణం ఏంటంటే జనవరి 27 తారీఖు నుంచి 2017 జనవరి 27 తారీఖు నుంచి మకర రాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి శని యొక్క అనుకూలమైన ఫలితాలు పొందడానికి తప్పనిసరిగా అఘోర పాశుపత హోమం చేయటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. దీనికి సంబంధించినటువంటి సందేహాలకు mulugu.com వెబ్సైట్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైన ఫలితాలు వస్తాయి. చాలామంది ఎంపిక అవుతారు. వీళ్ళు అసలు ఎట్లా ఎంపిక అయ్యారో ఉద్యోగానికి అని చెప్పని మీకు ఆశ్చర్యం వస్తుంది. మీకు మంచి స్థానం వస్తుంది, మీ శక్తి సామర్థ్యాలకి తగిన గుర్తింపు వస్తుంది, వచ్చినటువంటి అవకాశాలని చక్కగా వినియోగించుకోగలుగుతారు, మీ పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టుకోగలుగుతారు. కానీ అనవసరమైనటువంటి అసూయతోటి మనం సాధించేదేమీ లేదు, అనవసరమైనటువంటి వాగ్వాదాలతోటి, విమర్శలతోటి మనం సాధించేదేమీ లేదు అనే విషయాన్ని మీరు గ్రహిస్తే మీరు మరింత మంచి స్థానానికి వెళ్ళగలుగుతారు. అందరూ ఎక్కువగా గౌరవిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కానివ్వండి, ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడాను మీరు అనుకున్నట్టుగానే జరుగుతాయి. మానసికమైనటువంటి సంతోషం ఏర్పడుతుంది. ఈ మకర రాశి వారు ప్రతిరోజు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో లక్ష్మీతామర ఒత్తుతో దీపారాధన చేయడం చాలా మంచిది. గణపతి దగ్గర తెల్లజిల్లేడు ఒత్తుతో దీపారాధన చేస్తే మరింత మంచి ఫలితం.
సిద్ధగంధంతో యజ్ఞభస్మంతో రుద్రాభిషేకం చేయించండి. ఇంట్లో కానీ శివాలయంలో కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మకర రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ఏలినాడు శని ప్రారంభమైందని చెప్పని మీరేమీ ఆందోళన పడవద్దు. దానికి తగిన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడాను mulugu.com ని కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తారు. మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు.